అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మీరు నమ్ముతారు గా నాకు మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్నారు. యా యా యు గాట్ మోర్ దట్ ఐ నో. yes. అయితే ఇక్కడ నాకు ఒక విచిత్రమైన ఒక ఫీలింగ్ అన్నమాట. ఈయనకు పక్కన సంగీతం రాదంటారు. ఈయన చేసిన పాటలు మీరు ఇందాక అన్నట్టుగా మల్లెపువ్వు కానీ శారద కానీ చీకటి వెలుగులు కానీ ఆయన ఆ చిన్న మాట ఎవరన్నా చేయగలరా? ఎవరండి చిన్న మాట ఒక చిన్న మాట చాలా విచిత్రంగా ఉంటుందంట ట్యూన్. ఏ కంపోజిషన్ చూడండి, భలే కంపోజిషన్. నేను అప్పుడు కరెక్ట్గా మల్లెపూ టైంకి నేను జాయిన్ అయ్యాను రీ రికార్డింగ్కి. ఓకే, రీ రికార్డింగ్కి జాయిన్ అయ్యాను గురుగారి దగ్గర. అక్కడ నుండి చాలా సినిమాలు నేను కంపోజింగ్ లేకపోతే కంపోజింగ్ క్యాన్సిల్ చేసేవాడు. అంటే అంత అలవాటు అయిపోయింది. నేను ఉండాలి గిటార్ వాయిస్తుంటే ఈ గట్ ఇన్స్పిరేషన్. కార్డ్స్ గిటార్ కార్డ్స్ ప్యాటర్న్స్ రిథమ్ ప్యాటర్న్స్ కూడా వచ్చేది గిటార్ బాగా. అవును, ప్యాటర్న్ ప్యాటర్న్స్ వాయిస్తుంటే దాంతోపాటు కంపోజ్ చేసేవాడు. అది మాకు బాగా జల్లేయం. అందువల్ల ఒక టైంలో మా అన్నయ్యలు ఏమంటే అందరూ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు, ఫ్యామిలీ ప్యాకేజ్ అనుకుంటున్నారు అందరూ, మమ్మల్ని కూడా వీడిని ఎక్కడ పంపించేస్తాను వేరే ఎక్కడ వాయించడం రై మీరంతా వెళ్ళిపోండి రా వాడు నాకు కావాలరా అన్నాడు చక్రవర్తి గారు. అంటే ముందు వచ్చిన చెవుల కన్నా వెనక కొమ్ములు వాడి అంత ఇష్టం నేనంటే చక్రవర్తి. ఇంకోటి ఏంటి రై వాడు నా కులంలో వాడికి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. ఇది ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన. ఒక కొడుకులాగా ఒక ఫ్రెండ్ లాగా అంటే నాకు సర్వస్వం నా దేవుడు అంటాను చక్రవర్తి గారిని. గ్రేట్ మ్యాన్, గ్రేట్ మ్యాన్. అంటే అక్కడ నేర్చుకుందే ఈ అంత అందరితో ఎలా నడుచుకోవాలి, ఒక్కొక్కరిని ఎలా ప్రేమించాలి. అవునండి, అక్కడ నాకు స్వతహాగా ఉన్నా కూడా అంటే ఏమంటారు దాన్ని మామూలు మనుషులకు ఉంటుంది కదా ఒక నేచర్, అది ఆయన దగ్గర నుండి ఇంకా నాకు పెరిగింది. అదే మీరు బేసిక్గానే మీరు చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అండి. హ్యూమన్ బీయింగ్గా ఉంటాను, అందరూ హెల్ప్ చేస్తాను. మీ ఫ్యామిలీ లెగసీయే అది, రాజశేఖర్ గారు నాన్నగారి గురించి ఊసలు ఉండవు. మీ పెద్దబాబు అయితే నోట్లోంచి మాటే రాదు, పోన్ చంద్రారు అంతే. కొంచెం వాసిరావు గారే మాట్లాడతారు, కొంచెం కోపిస్తారు. మీ బ్రదర్స్లో ఆయనే కొంచెం మా నోరిప్పి మాట్లాడేది. తర్వాత మీరు చక్రవర్తి గారి దగ్గర నుంచి అన్నీ అలవరుచుకున్నారు, అన్నీ జరిగాయి మీకు. నాకు కూడా నేను కంపోజ్ చేసేటప్పుడు ఎస్ లిరికల్గా కంపోజ్ చేస్తాను. నాకు అక్కడ నుండి వచ్చింది నాకు అది నాలెడ్జ్. ఓకే, మా గురుగారి దగ్గర నుండే ఎన్ని పాటలు నేను ఓపెనింగ్ లిరిక్తో చేసేవాడిని కంపోజింగ్. ఓకే, ట్యూన్ ఇచ్చేటప్పుడు ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక లిరిక్ పాడేవాడిని నేను ప్రతి పాటకి. ఇప్పుడు ఇందిర మందిర సుందర కర తర తర ఇలా చేస్తాను ట్యూన్, ఓపెనింగ్ వర్డ్ ఇచ్చేస్తాను. ఓకే, అది సౌండింగ్ కావాలి. అది అక్కడ నుండి వచ్చింది గురుగారి దగ్గర. ఆ సౌండింగ్ అంటే ఆ కట్టింగ్స్ కొత్తగా ఉండాలి, వినేవాళ్ళకి కొత్తగా ఫ్రెష్గా ఉండాలి, ఆ తాపత్రయం అనమాట కంపోజ్ చేసేటప్పుడు. ఓకే, అందువల్ల ఈవెన్ వేటూరు గారు కూడా నేను ఏమయ్యా ఎందుకయ్యా నువ్వు ఓపెనింగ్ పాడతావు ఆయన తిట్టేవాడు నేను పట్టుకొని. గురుగారు లేదు గురుగారు వాళ్ళకి కొంచెం ఐడెంటిఫికేషన్ కోసం సరే నువ్వు పాడేవి అది బాగుందని అదే అడుగుతున్నారు, ఇప్పుడు నేను దాన్ని ఫాలో అవ్వాలి నేను అని తిట్టేవాడు నేను పట్టుకొని. అల్టిమేట్ మనకి సాంగ్ రీచ్ అవ్వాలి. అవునులేండి, నర్మదా నది తీరంలో తానని ననన్న అంటారు, దాన్ని గురుగారు ఫర్దర్గా యాడ్ చేస్తాను. అవును, అంటే నాకు ఆ నర్మదా నది నేను చిన్నప్పుడు ఎప్పుడో చదివాను, దాన్ని అలా తీసుకుందాం. పాట ఎత్తుకడ క్యాచ్గా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. అలాగే చాలా పాటలు ఇప్పుడు అంజని పుత్రుడా వీరాది వీరుడా సూర్యుడాది కంప్లీట్ లిరిక్ నాదే, అది ట్యూన్తో పాటు అలా పుట్టింది అది. అవునా? కంప్లీట్ ఆ పల్లవంత నాదే. సూర్యుడా ధీరుడా నీ మీద నాకు అంతవరకు ఇంకా అక్కడి నుంచి గురుగారు ఫిల్ చేసి అదే అంటే పాట పాపులర్ అవ్వాలి, క్యాచ్కి హిట్ అవ్వాలి, ఇన్స్టెంట్గా ఎక్కిపోవాలి అంతే. అది ఆ ధ్యాసలో ఉండేవాడు నేను, ఆ ట్యూన్ లోపలనే ఉండేవాడు నేను. ప్రతి పాట ఎందుకంటే నెంబర్ ఆఫ్ సినిమాలు చేస్తుండేవాడు. అవును, చాలా ఒక ఫ్యాక్టరీలో జరిగేది నాది రాజకోటిగా కానీ ఒక ఫ్యాక్టరీ జరుగుతున్నప్పుడు మాకు ప్రతి పాట హిట్ చేయాలి, లేకపోతే మేము అవుట్డేట్ అయిపోతాం, తీసి పారేస్తారు మామూలు. అవును సార్, ఇండస్ట్రీలో ఎవరి మీద మమకరాలు ప్రేమలు ఏమి ఉండవు, ఓన్లీ సక్సెస్ వర్క్స్ హియర్. అలాగా నేను రాజ్ ప్రతి పాట సినిమాలు ఆరు పాటలు ఉంటే ఆరు పాట హిట్ చేయాలని చేసేవాడు. అవునండి, అందులో నాలుగు పాటలు డెఫినెట్గా రీచ్ అయ్యాయి. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి ఐదు ఆరు కూడా రీచ్ అయిపోతాయి. మీ సినిమాల్లో ఆరు పాటలు హిట్ లైన్ సినిమా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు హలో బ్రదర్ గానీ, మొఠమేస్త్రి గానీ, మొఠమేస్త్రి అన్ని, ఇప్పుడు కొదమసింహం గానీ, లేకపోతే ఇప్పుడు మన అల్లుడా మజక్క గానీ. అల్లుడా మజక్క ఏంటి ఆ పాటలు అన్ని ఇప్పుడు ఆ రోజు అని అంటే
అంత కాన్సన్ట్రేటెడ్, అంత పగడ్బందీగా వర్క్ చేసేవాడు ఒక్కొక్క పాటని. ముఖ్యంగా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకుంటాను. ఇప్పుడు మెగాస్టార్ అంటే ఫ్యాన్స్, బాలకృష్ణ అయితే ఫ్యాన్స్, వాళ్ళకి ఎలా కావాలి ఫస్ట్ ఆ కార్నర్ ఉంటుంది ఫస్ట్, ఆ తర్వాత మిగతా అందరికీ, తర్వాత మ్యూజికల్గా నేనేం చేయాలి. ఓకే, ఇన్ని రకాల మిక్సెస్ చేసేవాడు ఒక్కొక్క పాటని. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లోంచి నాకు స్ఫురించింది ఇప్పుడే. అదేంటంటే మీరు వచ్చిందా ఒక ఎస్ రాజేశ్వరరావు గారిది ఒక వాషన్ ఆఫ్ మెలోడీ, వాషన్ కెరటాలే, ఒక్కొక్క పాట ఒక్కొక్క కెరటం అయింది. మీరేమో శుశ్రూష చేసి ట్రైనింగ్ అయిన క్యాంపు చక్రవర్తి గారిది అవుట్ అండ్ అవుట్ మాస్ మాస్ అంతే, మాస్ మమ్మమ్మ మాస్ మాస్. అండి మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నాన్నగారి తాలూకు మెలోడీ నేను రిప్రజెంట్ చేయలేకపోతున్నాను? అదే అనిపించేది నాకు. కానీ అప్పుడు ట్రెండ్స్ మట్టుకు కొంచెం ఓల్డీకి వెళ్తే మట్టుకు నేను అప్డేట్ చేసేస్తారు. ఓకే, అది చాలా డేంజరస్. ఇప్పుడు నాన్నగారు బ్లడ్ నాన్నగారు కంపల్సరీ, ఎందుకు నాకు ఎందుకు రాదు కదా మరి, ఆయన పక్కనే చేయగలను, ఆ కెపాసిటీ ఉంది నాకు. ఎస్ సార్, కానీ ఆ రూట్కి వెళ్ళేవాడిని కాదు, ఎందుకు అన్నయ్య చేసేవాడు, మా వాసురావు ఉన్నాడు ఆయన చేసేవాడు, నాన్నగారు స్టైల్ బాగా చేసేవాడు. నేను ఎందుకంటే కొంచెం కమర్షియల్గా వచ్చేసి అటు వెళ్ళకూడదు, మన స్టైల్లోనే మనం వెళ్ళాలి అని నా కలెక్షన్స్ నా మ్యూజిక్స్ నేను విని నాకుంటూ ఒక ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను. ఎస్, అప్పుడు అడిగారు ఎవడు వీడు అంటే ఇలా రాజేశ్వర గారు కొడుకు, అంతవరకు తెలియదు, తెలియదు ఎవరికి, ఎక్కువ మాక్సిమం తెలియదు. అదే చక్రవర్తి గారు లాంటి వాళ్ళు ఇండస్ట్రీ వరకు తెలిసి ఉంటుంది, కానీ బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పటికూడ కొంతమందికి ఇప్పటికీ రాజేశ్వర గారు అబ్బాయా అంటారు నన్ను. ఓకే, అంటే అది ఆ ట్రాక్ నాకు నచ్చదు, మనకు ఓన్గా రావాలి, మనం నిలబడాలి. అలాగే రాజు నేను కూడా ఇద్దరు. రాజు రాజు గారు ఎప్పుడు ఏ పాయింట్లో కనెక్ట్ అయ్యారండి మీకు? నాకు గురుగారు చక్రవర్తి గారి దగ్గరే. అంతేనా? రాజు యాక్చువల్లీ మా పెదనం గారి దగ్గర, హనుమంతరావు గారి దగ్గరను, నాన్నగారి దగ్గర, పెండ్యాల గారి దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు, నోటేషన్స్ రాసేవాడు తను. ఓకే, అటువంటిది అటు నాన్నగారికి వర్క్ తగ్గిపోయింది, టోటల్గా సుశీల దక్షిణామూర్తి గారు అందరితో వర్క్ చేసేవాడు, నోటేషన్స్ రాసేవాడు. తగ్గిపోయేసరికి అప్పుడు మా అన్నయ్య వాళ్ళకి అంటే రాజును చూసి, రాజు చక్రవర్తి గారు చెప్పి, మా వాసువే, వాసు చక్రవర్తి గారు చెప్పి రాజుని కూడా జాయిన్ చేసుకుంటే బాగుంటుంది కదా, చక్రవర్తి గారు ఫ్యాక్టరీలో జరుగుతుంది కదా, ఏసీ పెట్టేసుకుందాం అన్నాడు, హెల్ప్గా ఉంటాడు కదా. అలా రాజు జాయిన్ అయ్యాడు చక్రవర్తి గారి దగ్గర. అదే అప్పటికి టీవీ రాజు ఆల్రెడీ 5 ఇయర్స్ నేను ముందే. ఓకే, రాజు లాస్ట్లో లేటర్ ఆన్ జాయిన్ అవుతే అక్కడ మే ఇద్దరు పేజప్పాయి, మా ఇద్దరు టేస్ట్ ఒకటే, ఎక్కువ హాలీవుడ్ స్కోర్స్ అని ఈ ఎక్కువగా వాటికి డిస్కస్ చేసేవాడు నేను వాడు. ఓకే, కొంచెం మ్యూజిక్ని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఈ గ్యాప్ టైంలతో వర్క్ చేసేవాళ్ళం. అది మాకు ఇద్దరు ప్యాచప్పారు. ఓకే, అయ్యి చక్రవర్తి గారికి చాలా సినిమాలు మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవాళ్ళం, పాటలకి బ్యాక్గ్రౌండ్ చేసేవాళ్ళం, నేను గురుగారు ఇచ్చి ఎంకరేజ్ చేసేవాడు మమ్మల్ని. అదే మీకు ఫ్రీ లిబర్టీ ఇచ్చాడు, లిబర్టీ ఇచ్చాడు బాగా, నమ్మకం మా మీద నమ్మకం. కుర్రాళ్ళు బాగా ఇదే చేస్తాను, ఆయన ట్రైనింగ్, ఆయన ట్రైనింగే, ఆయన స్టైల్ ఉంటూ కొంచెం ఎలక్ట్రానిక్, అప్పుడు ఆ రోజుల్లో ఎలక్ట్రానిక్స్ వచ్చింది కొత్తగా, అప్పుడే కొత్తగా దాన్ని స్టడీ చేశాను. నేనైతే ఫుల్ దిగిపోయాను ఎలక్ట్రానిక్లో, ఈ సింథసైజెస్, ఎలక్ట్రానిక్ బీట్స్ అని వచ్చేది, మా కొత్త ఎలక్ట్రానిక్ డ్రమ్స్ డ్రమ్స్ అన్ని, అప్పట్లో ఎలక్ట్రానిక్ డ్రమ్స్ వచ్చినాయి కొత్తగా. ఓకే, ఈ కుర్బానీ సినిమాలో వచ్చింది టూ సిండ్రమ్ అంటారు, ఎస్ ఎస్, అటువంటి డ్రమ్స్ ఈ క్యారేజీలాగా ఉంటాయి, టిఫిన్ క్యారేజీలాగా, వాటిల్లో కొన్ని టోన్స్ ఉండేది అనమాట. అటువంటి వచ్చే కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి నేను స్టడీ చేసా వాటిని. ఓకే, అది నాకు హెల్ప్ అయింది ఫ్యూచర్లో, నేను కంపోజర్ అయిన తర్వాత, నేను రాజ్ అయిన తర్వాత నాకు చాలా హెల్ప్ అయింది. ఓకే, అంటే అంతవరకు మీరు తెచ్చే వరకు ఎలక్ట్రానిక్స్ అన్నది ఎవరు ఉంది, కానీ దాన్ని ప్రాపర్గా ఎవరు యూజ్ చేయలేదు, యూజ్ చేయడం రాలేదు ఎవరికి. ఉంది చక్రవర్తి గారు అన్ని మూగ్ సింథసైజర్ అని, కాంబో ఆర్గన్ అని, ఇంకా ఏఆర్పి సింథసైజర్ చాలా ఉన్నాయి, కానీ దాన్ని ప్రాపర్గా వాడే విధానం తెలియదు. ఈయనది ఒక స్టైల్ చక్రవర్తి, మనం చెప్పినా కూడా కొన్ని లేదురా కొన్ని, ఆయన భయపడేవాడు, ఆయన ఎంతసేపు మైక్ సెట్లు వినపడేది ఆయన పాట, అలా ఉంటుంది కమర్షియల్ కదా. మేము కొన్ని బేస్ గీస్ పెట్టి సింథసైజర్స్లో పడితే రే ఎక్కువ బేస్ అయిపోతుంది ముద్ర, మనం కొంచెం హై రేంజ్ చేసాం, అలాగా ఆయనకి ఒక ఫేవరెట్ టోన్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్, కొన్ని ట్యాంప్లెట్స్, కొన్ని ట్యాంప్లెట్స్ సెట్ చేసుకుని అదే టోన్ వాడేవాడు, కొంచెం అవుట్ ఆఫ్ ది వే వెళ్తే భయపడేవాడు ఆయన. అది మాకు అడ్వాంటేజ్, మేము తీసుకున్నాం దాన్ని. బేస్ అంతా మైకేల్ జాక్సన్ వాటిలతో వచ్చేది, ఆ సింత్ బేస్ అంతా వాటిని పట్టుకున్నాము కరెక్ట్గా. మేము వచ్చేసరికి బ్రేక్ డ్యాన్స్ స్టార్ట్ అయింది అప్పుడు యుగం, అదే బ్రేక్ డ్యాన్స్ సాంగ్స్ అక్కడ మేము పట్టుకున్నాం గ్రిప్.
మీరు పసివాడి ప్రాణానికి పనిచేశారా? అది పసివాడి ప్రాణం చేయాలి, అప్పుడు మేము మ్యూజిలేటర్స్ అయిపోయాం. అప్పటికి అయిపోయారు. అప్పుడు గురుగారు పసివాడి ప్రాణంలో బ్రేక్ డ్యాన్స్ ఒకటి చేశాడు. అవును, అది ఇప్పుడు మా లిస్టులో పడిపోయింది ఆ పాట. అది మేము రాజకోటి చేసాం అనుకుంటారు అందరూ. అంటే మీ పాకెట్లోనే ఉంటుంది? అలా ఉంటుంది ఆ పాట. సో చక్రవర్తి గారి పాకెట్ కాదు. బ్రేక్ డ్యాన్స్ ఫస్ట్ టైం చిరంజీవి గారికి పసివాడి ప్రాణంలో చేశారు. అక్కడ నుండి మేము ఆట రెండు పట్టుకొని ఎముడుకు మూవీలో మ్యాక్సిమం మేము యూజ్ చేసాం ఆ బ్రేక్ టెక్నిక్. అదేలేండి, ఎముడుకు మూడు చిరంజీవి గారితో ఫస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అనమాట. సెన్సేషనల్ ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ ఎముడుకు మూడు. ఎముడుకు మూడు, ఎస్, ఆల్ సాంగ్ సెన్సేషనల్ హిట్. అవునండి, అవును. అందం హిందోళం కానీ, వానజల్లు, ఇవన్నీ బాగా ఛాలెంజింగ్గా చేసాం. నేను రాజ్ కూర్చొని అసలు కొట్టి దెబ్బకి ఫుల్ పిక్స్, ఒక సినిమాతో ఫుల్గా వెళ్ళిపోయాం పైకి, పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయాం బాగా. అంతకుముందు అంటే మేము అంటే మీరు చిరంజీవి గారి ఇమేజ్ అన్నది మీకు బాగా వెళ్ళిపోయిందండి అలాంగ్ విత్ ది సాంగ్? చిరంజీవి గారి సినిమా ఖైదీ అండ్ పశు ఖైదీకి వర్క్ చేశాను నేను కంప్లీట్గా, రీ రికార్డింగ్ సాంగ్స్ అంతా. ఓకే, రఘులతో మొదలుపోతే ఆ కంపోజింగ్ అంతా నేను ఉండేవాడిని. కంపోజింగ్ అంతా ఖైదీ వర్క్ చేశాను. అప్పటిండి నాకు చిరంజీవి గారు అంటే నాకు ఒక క్రేజ్, ఎందుకంటే మేము అంతా తమిళనాడులో ఉండేవా కదా మెడ్రాస్. అవునండి, నాకు మెడ్రాస్లో ఏంటంటే ఎంజిఆర్ గారు నేను గ్రేట్ కోర్ ఫ్యాన్ నేను. ఎంజిఆర్కి అఫ్కోర్స్ శివాజీ గారు, వీళ్ళిద్దరికి మ్యూజిక్ ఎవరు చేస్తారు? ఎంఎస్ విశ్వనాథన్ గారు. అవును, అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ చేసేవాడు. ఎంజిఆర్ గారికి ఒక స్టైలు, శివాజీ గారికి ఒక స్టైల్. అయినే అంటే ఒక కమర్షియల్ మ్యూజిక్ చేయాలంటే హీరోస్కి ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఎవ్వరు ఆ ట్రెండ్ పట్టుకున్నాను నేను మెయిన్గా. ఓకే, ఆ ఇంట్రొడక్షన్, హీరో వస్తే ఇంట్రొడక్షన్ మ్యూజిక్ ఎలా ఇవ్వాలి ఫ్యాన్స్కి, దద్దరిల్లిపోయేది అసలు. ఆయన చేస్తే ఎంజిఆర్ కనిపిస్తే ఇక థియేటర్లు లేచి గంపు ఎగురుతారు ఒకడు ఆ మ్యూజిక్కి. ఎస్, అటువంటి మ్యూజిక్ విని మేము నెక్స్ట్ హీరోస్ ఎలా చేయాలి అని మా అంటే సోమన్ బాబు గారు చేసిన ఫస్ట్ ఫిలిం సంసారం సినిమా, అది ఫ్యామిలీ టైప్. ఆయనకి ఏం పెద్ద హెవీ మ్యూజిక్ చేయలేవు. అవునండి, కృష్ణ గారు నా పిలిపే ప్రపంచం, అది ఫస్ట్ ఫిలిం కృష్ణ గారు, దానికి కొంచెం విజృంభించాం. కృష్ణ హీరో సూపర్ స్టార్ కదా, దానికి కొంచెం కొత్త రకమైనటువంటి మ్యూజిక్ ఒక ఎంజిఆర్ లెవెల్లో ఆయనకి ఇవ్వటం. తర్వాత ఇంకా చిరంజీవి గారు వచ్చేసరికి మ్యాక్సిమం ఆ ఎంఎస్ విశ్వనాథ్ స్టైల్స్ అన్ని మా లోపల ఉన్నాయి, అన్నిటిని ఇంప్లిమెంట్ చేసి కొట్టే ఉంది దెబ్బంతే. అప్పుడు చిరంజీవి గారికి చక్రవర్తి గారు ఎక్కువగా చేయడం. అవును, సినిమాలు అన్ని కూడా చిరంజీవి గారికి, ఎన్టీ రామారావు గారికి చక్రవర్తి గారు. అవును, రాఘవేంద్ర గారు కాంబినేషన్ మొత్తం వరుస పెట్టి ఈ వీళ్ళు వాళ్ళు లేదు సార్. ఇప్పుడు నాగేశ్వరరావు గానీ, రామారావు గానీ, కృష్ణ గారికి, సోహన్ బాబు గారికి బాక్స్ ఆఫీస్ హిట్స్ ఇచ్చారు. అన్ని అసలు మెమరబుల్ హిట్స్ ఇచ్చారు. ప్రేమాభిషేకం అయితే అన్ని పాటలు హిట్. అవును, రే 3 సంవత్సరాలు ఎంతో ఆడింది సినిమా. అవునండి, అవును. అలాగా ఆయన చేసిన అదే చెప్తున్నాను కదా, ఇలా కూర్చొని అలా కంపోజ్ చేస్తారు మా గురు. ఒకటే ట్యూన్, ఆ లిరిక్ పెట్టగానే అలా చేస్తాడు. అంటే 2-3 ట్యూన్స్ ఇవ్వడాలి. అది రాఘవేంద్ర గారు అడిగేవారు. ఓకే, కొంచెం బెటర్మెంట్ కోసం. అంటే ఆయన విజువల్స్ చాలా బాగుంటుంది కదా, సాంగ్ పిక్చర్ వేసిన. అవునండి, అందువల్ల రాఘవేంద్ర గారికి మట్టుకు నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేసేవాడు. నెంబర్ ఆఫ్ ట్యూన్స్ చేసినా కూడా ఆ ట్యూన్స్ అంతా మిగతా వాళ్ళకి అమ్మేస్తాం. అల్టిమేట్గా ఒకటి వెళ్తుంది రాఘవేంద్ర గారికి, ఆ మిగిలిన చేసిన మిగతా ట్యూన్స్ అని మిగతా వాళ్ళకి వెళ్తుంది. అంతేనా? అలా కూడా జరిగినాయి. బట్ రాఘవేంద్ర గారికి అల్టిమేట్గా ఆయన చాలా కష్టపడి చేసేవాడు. అదేలేండి, అంటే ఇప్పుడు రాఘవేంద్ర గారు అన్ని కూడా పెద్ద గార్జియస్ ఫిల్మ్స్ కదండి. వైట్ ఎలిఫెంట్ హీరోలు, వైట్ ఎలిఫెంట్స్, పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్లు. అసలు ఏ మాటకి మాట, మేమంతా కంపోజింగ్ బ్యాచ్ కదా చక్రవర్తి గారితో. రాఘవేంద్ర గారు కంపోజింగ్ అంటే మాకంత ఖుషి అనమాట. ట్రీట్మెంట్ ఉంటుంది, రాయల్ ట్రీట్మెంట్ మాకంతా. అంటే సి వాళ్ళు అంటే కంపో ఏదో మ్యూజిషియన్స్ ఏదో కంపోజింగ్ బ్యాచ్ అని చీప్గా చూడరు అక్కడ. అక్కడ ఆయన ఏం తింటున్నాడో, ఆయన ఏం చదువుతున్నాడో అదే అందరికీ. ఓకే, అంత లెవెల్లో చూసాడు రాఘవేంద్ర గారు. రాఘవేంద్ర అమ్మో, అవును, అది చాలా మాకు రాయల్ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది కొత్త పాయింట్. నార్మల్గా ఆయన హీరోయిన్ బాగా చూసుకుంటారు, హీరోయిన్ బాగా చూసుకుంటారు. అలా కాదు, హ్యూమన్ యూనిట్ అందరికీ, అంటే నాకు తెలిసేది అప్పట్లో యూనిట్ అందరికీ సినిమా షూటింగ్ అవ్వగానే అందరికీ ఆయన పేమెంట్స్ ఇచ్చేవాడు. మామూలు కెమెరా అసిస్టెంట్స్కి అందరికీ ఇచ్చేవాడు డబ్బులు. మాదేంటే ట్రీట్మెంట్ అదిరిపోయింది. ఇంకా నేను ఫుడ్ ప్రియుడ్ నేను, ఇంకా ఫుడ్ రాజుగారు కూడా బాగా ఫుడ్ ప్రియుడేగా. ఎవరు మన రాజు? మీ రాజు బ్రహ్మ మీ ఇద్దరు కుమేసేవాళ్ళు అక్కడ. అవును, క్యారేజీలు తినేయటం. అసలు చక్రవర్తి గారిది అంటే ఇంకా రీరికార్డింగ్ రికార్డింగ్ జరుగుతుంటే మొత్తం రజనీకాంత్ కూడా వచ్చి మొత్తం కూర్చొని భోజనం చేసేవాడు. అక్కడ షూటింగ్ జరిగేది అక్కడ విజయవాడలో. ఓకే, ఆయన కూడా అందరూ కలిసి కలిసి భోజనం చేసేవాళ్ళు అక్కడ. గ్రేట్ డేస్ అమ్మా, గ్రేట్ డేస్, గ్రేట్ డేస్. అంటే ఇప్పుడు ఇందాక మీరు చిరంజీవి గారి గురించి చెప్తున్నప్పుడు ఆ ఎముడుకు మొగుడుతోనే మీకు బ్రహ్మాండమైన రేంజ్, ఎస్ రేంజ్ పెరిగిపోయింది. ఒక రేంజ్ వచ్చింది మీకు మ్యూజిక్ డైరెక్టర్స్గా, అంటే ఆడియో ఫీల్డ్లో కూడా మీకు ఒక గుర్తింపు వచ్చింది. ఎస్, ఆడియో మార్కెట్లో. ఎస్, ఆడియో మార్కెట్.
చిరంజీవి గారితో మీ ట్రావెల్ ఎలా ఉండేదండి అసలు? అంటే ఎప్పుడైతే ఎముడుకు మూడు బాగా సెన్సేషన్ హిట్ అయిన తర్వాత వెంటనే ఖైదీ నెంబర్ 786 మాకు విజయబాబు నాయుడు గారిది చేసాం అనమాట. ఎప్పుడైతే మేము హిట్ ఇచ్చామో ఆటోమేటిక్గా జనరల్గా హీరో అందరూ చెప్తారుగా రాజ్కోటికి ఉండే రాజ్కోటి నాచురల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో సక్సెస్. అలాగా మాకు ఇది ఖైదీ 786 చేసాం, ఖైదీ నెంబర్ 786 అట్లా గువ్వా గోరింకతో అటు అమలాపురం ఇవన్నీ సూపర్ హిట్ సాంగ్స్. అయ్యో అసలు గువ్వా గోరింకతో పాట తిరిగిపోద్ది అది ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పటికీ అది మా భువనచంద్ర గారు రాశారు. అవును అది అది ఫస్ట్ పాట అనుకుంటాను భువనచంద్ర రికార్డ్ చేశారు ఫస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగ్. అది అంటే అక్కడి నుండి చిరంజీవి గారితో మేము ట్రావెల్ అయ్యాం. అవును అయినా చెప్పేసేవాడు అయితే రాజ్కోటి అంటే ఆటోమేటిక్ జరిగిపోయేది. నేను ప్రొడ్యూసర్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేసేవారు. ఇంకా చిరంజీవి అనగానే ఇంకా మేము ఇంకా రెడీ అయిపోతుంటే ఇక్కడ లోపలికి బీట్ స్టార్ట్ అయిపోద్ది దడకేమి ఉంటుంది చిరంజీవి సినిమా అంటే. అవునా దడే? ఎందుకంటే ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ, మైలేజ్ ఎక్కువ, ప్రతి పాట హిట్ కొట్టాలి, ఏదో కొత్తగా చేయాలి. అక్కడ చాలా వర్క్ చేసేవాళ్ళం. అది బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది మాకు కూడా, ఎక్సైటింగ్ ఉండేది, ఎక్సైట్మెంట్. అంటే పైగా నేను డ్రమ్మర్ కాబట్టి నాకు ఆ బీట్స్ కొత్త కొత్త బీట్లు చేసి దాంతో ట్యూన్స్ చేసేవాడిని.